కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అని ఇంకా ఓకే గుడ్ మన అంటే నేను ఇప్పుడు రాయలసీమ వ్యక్తిని అక్కడి నుంచి ఇప్పుడు ఐఐటి ఐఐఎంస్ కంప్లీట్ చేసిన నాలా ఎంతో మంది మల్టీ డైమెన్షనల్ ప్రొఫెషనల్స్ ఉన్నారనమాట అయినా కానీ ఇప్పటికి కూడా రాయలసీమ అంటే కొంచెం యూనో ఫ్యాక్షనిజం రౌడీజం పద్ధతులు అవన్నీ వస్తూ ఉంటాయి యాక్చువల్లీ మనసు చాలా మంది బయట వాళ్ళకి మీరు ఈ 118 డేస్ 118 రోజులు రాయలసీమ రాజకీయం 119 రోజులు 19 రోజు రైట్ సో రాజకీయాలు పక్కన పెడితే రాయలసీమ గురించి మీ ఒపీనియన్ ఏంటి జెన్యున్ ఒపీనియన్ ఇవ్వండి దయచేసి ప్రజలకి ఆత్మగౌరవం ఎక్కువ తినేదానికి లేకపోయినా ఇంటికి అతిథులు ఎవరిని వస్తే అప్పు చేసి భోజనం పెట్టి మనసున్న వ్యక్తులు రాయలసీమ ప్రజలు నేను చూశాను పాదయాత్రలో చిన్న బండికెళ్లి దాదాపు నన్ను నాతో నడుస్తున్న వేలాది మంది కార్యకర్తలకి వాళ్ళు జ్యూస్ ఇచ్చినా చెరుకు రసం ఇచ్చినా బోండాల బజ్జీ ఇచ్చినా నేను డబ్బులు ఇస్తే మాకు వద్దు నువ్వు ముందరికి నడు అని చెప్పి మనసున్న ప్రజలు రాయలసీమలో చూస్తున్నారు రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది గతం అది హిస్టరీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫ్యాక్షనిజం కి ఫుల్ స్టాప్ పెట్టారు ఈరోజు రాయలసీమ అంటే సెల్ ఫోన్ గుర్తొస్తుంది ఈరోజు రాయలసీమ అంటే కియా కారు కనపడుతుంది ఈరోజు రాయలసీమ అంటే ఇక్కడ పండించే మామిడి పండు గుర్తొస్తుంది సో రాయలసీమ చాలా మారింది రాయలసీమ యాక్చువల్లీ మెరుగైన అవకాశాలున్నాయి ఇంకా రాయలసీమ ఆంధ్రాలో మిగతా జిల్లాలతో ధీటుగా ముందలు నడిచడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు ప్రజల ముందలుంది.